Hello and welcome back to our channel, Maithili Tips and Ideas. Hello, my friends. Andro, nene the chala baona nu. Mirela amnaare nidi na comments to share chess kora mashpokandi. So okay, iros video start chey boye mundu na channel varena first time choose na taite na channel ne subscribe chess kundi. Na videos ne like chendi, share chendi. Inka na videos mikela anpesma yein team me suggestions emai na unte na comment chen friends. Okay na. So iros video chess chendi rice water benefits. Rice water ne ella use cheyali. So skin care kosam, hair care kosam correct ka. మనము ఎలా యూస్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నమాట. సో ఆల్రెడీ నేను రైస్ వాటర్ మీద ఒక వీడియో చేశానండి, బట్ అందులో నేను ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో చేస్తున్నానమాట. సో ఇందులో మీకు హెయిర్ కోసం ఈ రైస్ వాటర్ని మీరు ఎలా చేసుకోవాలి, హెయిర్కి ఎలా వాడాలి, స్కిన్కి ఎలా వాడాలి అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చూపించేస్తాను. సో మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ రైస్ వాటర్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి. సో రైస్ వాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను. సో అలా మీరు ప్రిపేర్ చేసి చెప్పినట్టు మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు రైస్ వాటర్లో ప్రాపర్టీస్ అన్నీ మీకు వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైస్ వాటర్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. విటమిన్ ఏ, విటమిన్ సి మనకి న్యాచురల్గా వస్తాయి అన్నమాట. సో ఓకేనా. సో ఇవి మనం ఎక్కడ బయట నుంచి తీసుకునే బదులు, సో మనము స్కిన్కి డైరెక్ట్గా మనకి న్యాచురల్గా స్కిన్కి ఈ విటమిన్ ఏ, విటమిన్ సి అనే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి దొరుకుతాయి అన్నమాట ఈ రైస్ వాటర్లో. సో ఇంకోటి అండి, నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి దీనివల్ల ఈ రైస్ వాటర్ మనము రెగ్యులర్గా యూస్ చేసుకోవటం వల్ల, మన స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, సో దీనివల్ల మనకి ఫేస్ మీద బ్లెమిషన్స్ ఏమన్నా ఉన్నా మనకి క్లియర్ అవుతాయి. డార్క్ స్పాట్స్ కానీ, తర్వాత ఫేస్ క్లియర్ అవుతుంది, చాలా స్కిన్ ఇరిటేషన్స్ నుంచి మనం బయటపడొచ్చండి. సో ఒక్కటి కాదండి, చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. సో హెయిర్కి వచ్చేసి దీనికి చాలా మనకి హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. సో ప్లస్ వచ్చేసి మనకి హెయిర్ సిల్కీగా షైన్ ట్రైనింగ్గా ఉండడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ రైస్ వాటర్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రైస్ తీసుకుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని అందులో నార్మల్ వాటర్ కాకుండా మినరల్ వాటర్ పోసుకోండి. ఓకేనా. సో మినరల్ వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 to 6 hours మనం నానబెట్టుకోవాలి అట్లీస్ట్ అనమాట. సో 5 to 6 hours నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ వాటర్ ఒక్కసారి మళ్ళీ రైస్ అంతా ఒక్కసారి కలిపేసి అందులో మనం ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను. సో ఖచ్చితంగా దీన్ని 5 to 6 hours నానబెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ వాటర్ని ఇలా బౌల్లోకి తీసుకుని, సో ఈ వాటర్ని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటే సో నెక్స్ట్ డే నుంచి మనం యూజ్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే సో అప్పుడే మనకి ఈ నెక్స్ట్ డేకి ఈ రైస్ వాటర్లో బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయన్నమాట. సో ఇప్పుడు దీన్ని హెయిర్కి స్కిన్కి ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు నేను చూపించేస్తాను. సో ఓకే అండి, దీన్ని ఒక ఇప్పుడు ఈ రైస్ వాటర్ ఒక బౌల్లో తీసుకుని కాటన్ డిప్ చేసి ఇది ఫేస్కి నెక్కి మొత్తం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇదైతే నేను రెగ్యులర్గా నైట్ టైం చేసుకుంటానండి. మీరు నైట్ టైం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే సో ఫేస్ మనకి నైట్ అంతా మనకి రెస్ట్లో ఉంటుంది కాబట్టి మన స్కిన్ దీన్ని ఈ రైస్ వాటర్ ప్రాపర్టీస్ అని మన స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్లై చేసిన తర్వాత మీరు తుడవకుండా ఇలాగే డ్రై అయిపోనివ్వండి ఫేస్ మీద. సో డ్రై అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నానండి నేను. సో మీకు అలోవెరా జెల్ పడదు అనుకుంటే ఏదైనా నైట్ క్రీమ్ కానీ లేకపోతే ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ అప్లై చేసుకోండి. సో ఇలా మీరు రెగ్యులర్ యూస్ చేయటం వల్ల సో మీకు స్కిన్ మీద ఏమైనా డార్క్ స్పాట్స్ కానీ, యాక్నీ, పింపుల్స్ ఏవైనా కూడా మీకు రెడ్యూస్ అవుతాయండి. సో స్కిన్లో కూడా మీరు గ్లో చూస్తారు, మంచి రిజల్ట్ ఉంటుందండి. ఓకేనా. సో ఇది లాంగ్ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు ఈ రైస్ వాటర్ని మనం హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూసేద్దాము. సో మనము డ్రై హెయిర్ మీద పెట్టాలండి ఇది, ఆయిల్ అప్లై చేసి ఉండకూడదు. సో ఇలా ఏదైనా మనము స్ప్రే బాటిల్లో పోసుకుని ఈ రైస్ వాటర్ని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలండి, లేదా కాటన్ బాల్తో అయినా స్కాల్ప్కి రూట్స్ మొత్తం ఇదయ్యేలాగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో హెయిర్ మొత్తం మనము పూర్తి తడిగా ముద్దలాగా అయ్యే వరకు మనం ఈ రైస్ వాటర్ని పూర్తిగా అప్లై చేసుకోండి. ఓకే. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్ టై చేసేసుకొని ఒక 30 మినిట్స్ ఉండి మనం షాంపూ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే. ఇలాగా సో ఇలా మీరు వీక్లీ 3-4 టైమ్స్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. హెయిర్ బాగా షైనీగా సిల్కీగా తయారవుతుంది, హెయిర్ కూడా హెయిర్ లాస్ తగ్గి హెయిర్ కూడా మనకి బాగా పెరగడానికి యూజ్ అవుతుంది అన్నమాట. మరి స్కిన్కి హెయిర్కి
ఎలా యూస్ చేసుకోవాలి రైస్ వాటర్ అనేది. సో దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, నేను చూపించినట్టు మీరు ఇది నైట్ టైం స్కిన్ కేర్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇది ప్రతిరోజు మీరు నైట్ టైం స్కిన్ కేర్గా మీరు చేసుకున్నారంటే మీరు చాలా మంచి స్కిన్ మీకు సఫల్గా ఉంటుంది, స్కిన్ లైట్న్ అవుతుందండి. సో చాలామంది టోనర్స్ అంటే బయట టోనర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది భయపడతారు. సో చాలామంది తెచ్చుకోలేరు కూడా. సో అలాంటి వాళ్ళకి ఈ రైస్ వాటర్ అనేది బెస్ట్ న్యాచురల్ టోనర్ అన్నమాట. సో దీనివల్ల ఏవి మనకి రియాక్షన్స్ ఉండవు. సో ప్లస్ ఇది ఒక న్యాచురల్ కాబట్టి సో మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. మనకి ఏమీ స్కిన్ ఇరిటేషన్స్ కానీ ఏమీ అలర్జీస్ కానీ వచ్చే ఛాన్సే లేదు. సో అది ఫ్రెండ్స్ మరి. సో హెయిర్కి స్కిన్కి ఎలా యూస్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో నేను నా హెయిర్ ఫాల్ కోసము నేను యూజ్ చేసిన టిప్స్ అన్నిట్లోకి సో ఇది కూడా ఉందండి. నాకు దీనివల్ల కూడా నాకు హెయిర్ బాగా గ్రోత్ రావడం జరిగింది. సో ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. మీరు వీక్లీ కనుక 3 times కనుక దీన్ని హెయిర్కి యూజ్ చేసుకున్నారు అంటే హెయిర్ డ్యామేజెస్ ఉండవు, హెయిర్ థిక్గా లాంగ్గా పెరుగుతుంది. అదండి మరి చూసారు కదా. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.